హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మరొక గవర్నమెంట్ నోటిఫికేషన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. సో ఇందులో జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో డిగ్రీ అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. మనకిది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే, డీహూ రోడ్ కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చింది. ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అని ఆశపడుతున్న వాళ్ళు ఎవ్వరు అస్సలు ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇంకొక మంచి ఒక కామెంట్ అయితే నేను చూశాను అన్నమాట. ఏంటి అంటే, చాలామంది చెప్తూ ఉంటారు, నేను చెప్తాను కదా వీటికి అప్లై చేసుకోండి, చాలా బ్లాక్ నోటిఫికేషన్ ఇది, పెద్దగా ఎవరు అప్లై చేసుకోరు, పోటీ చాలా తక్కువగా ఉంటుంది, జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పేసి. సో అలా కొంతమంది వింటారండి, చాలామంది ఏంటంటే వ్యూస్ కోసం చెప్తాను రీడు అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. సో అలా విన్న వాళ్ళల్లో ఒక అతను చూడండి, కింద కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఐ గాట్ జాబ్ అని చెప్పేసి, నేను జాబ్ సంపాదించాను ఇందులో అని చెప్పి. నిజంగా చాలా సంతోషం అండి ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు. చాలామంది చెయ్యరు మాకు జాబ్ వచ్చిందని. సో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నా అంటే, చాలామంది అంటూ ఉంటారు నీ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా జాబ్స్ వచ్చాయా అని. వీడియో చూస్తే జాబ్స్ రావు, అప్లై చేసి దానికి ప్రిపేర్ అయితేనే జాబ్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో గురించి అంటే ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్. భారత సర్కార్, ఓకేనా, రక్షణ మంత్రాలయ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత సర్కార్ నుంచి వచ్చిందండి ఈ నోటిఫికేషన్, కంటోన్మెంట్ బోర్డ్ డీహూ రోడ్ అని చెప్పి. సో మనకిది జనవరి 31 నాడు వీళ్ళు అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. చివరి తారీఖు ఎప్పుడు అంటే మార్చి 4 చివరి రోజు అన్నమాట. ఇది ఆఫ్లైన్ విధానంలో మనము అప్లై చేసుకోవాలి ఉద్యోగాలకు. సో మనం అప్లై చేసేటప్పుడు ఎన్వలప్ అయినా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగం పేరు అంటే జూనియర్ క్లర్క్ అని చెప్పి కేటగిరీ మీరు యూఆరా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది క్లియర్గా ఎన్వలప్ కవర్ పైన మెన్షన్ చేయాలి. ఇది ఎన్వలప్ పైన చేసే పని అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ జూనియర్ క్లర్క్ అని చెప్పి పే లెవెల్ చూడండి. మనకు పే లెవెల్ 2 ప్రకారంగా శాలరీ ఉంటుంది, 19,900 రూపాయలు బేసిక్ పే అండి, 30,000 రూపాయల దాకా శాలరీ అయితే ఉంటుంది. 5 ఉన్నాయి, 1 ఓపెన్ కేటగిరీ, 1 ఎస్సీ వాళ్లకు, ఇంకా 2 వచ్చేసరికి ఎస్టీ కేటగిరీ వాళ్లకు, ఓబీసీ వాళ్లకు ఒక్క ఉద్యోగం. మొత్తం 5 ఈ విధంగా అయితే డివైడ్ చేశారు వీళ్ళు. 21 నుంచి 30 మధ్య వయసు ఉన్న వాళ్ళు ఈ ఒక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే 5, ఓబీసీ వాళ్ళకు 3 అయితే రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇక దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొసెస్ ఏ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా పర్లేదు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మ్, ఇంకా ఏది ఎత్తుకున్నా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఎనీ డిసిప్లిన్, పర్సెంటేజ్తో సంబంధం లేదు, మీరు ఓపెన్ డిగ్రీ చేసినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక తర్వాత సర్టిఫికేట్ ఇన్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ కొంచెం చిక్కు వస్తుంది అన్నమాట. డిగ్రీ ఉంటుంది కానీ కొంతమందికి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండదు. ఇంకా కింద ఏమి ఇచ్చారంటే, గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ టైపింగ్. ఓకే, చాలామంది మాన్యువల్ టైప్ రైటర్లో సర్టిఫికేట్ పొంది ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ టైపింగ్లో ఉండాలి సర్టిఫికేట్, 35 words per minute సంబంధించింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ రెండు విషయాల్లో చిక్కు వస్తుంది. సో ఈ వినగానే చాలామంది కట్ చేసేస్తారు, ఇది మనకు లేదులే అని చెప్పి. కానీ ఇప్పుడు కొంతమంది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే, నేను ఫ్రెండ్స్, మనకు ఒక వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ సంబంధించింది, ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ అయితే పొందొచ్చు అన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశానండి. సో దానికి సంబంధించిన లింక్ పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో రెండిట్లో వదిలేస్తానులేండి. ఓకేనా, సో మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, దానికి ఎక్కడి నుంచి చూడాలి, నేను పైన చెప్పిన వీడియోలు వచ్చేసరికి ఓన్లీ సర్టిఫికేట్ ఎలా పొందాలనే కాదు, కానీ
దానికి ముందు కొంచెం మ్యాటర్, బ్యాక్ సైడ్ కొంచెం మ్యాటర్ ఉంది, అదంతా మీరు కట్ చేసి ఎక్కడైతే మనకు సర్టిఫికేట్ ఎలా పొందాలనే విషయం పైన నేను చెప్పాను ఆ వీడియోలో, అది మాత్రమే మీకు ఆ టైం స్టాంప్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టైం నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు చూడండి, ఈ టైం స్టాంప్లో నేను దాని గురించి చెప్పానని. సో ఆ వీడియో ప్లే చేసి ఆ టైం స్టాంప్లో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో సర్టిఫికేట్స్ అనేవి ఎలా పొందాలి, గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనము ఎలా పొందాలి అనేది నేను వీడియోలో అయితే క్లియర్గా మెన్షన్ చేశాను. సో అక్కడి నుంచి మీరు ఇంట్లో కూర్చొని ఈ సర్టిఫికేట్స్ అయితే పొందొచ్చు. మనం ఆన్లైన్లోనే సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ సర్టిఫికేట్స్ని మీరు ప్రొడ్యూస్ చేయండి, అంటే లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఇంకా మీ ఉన్నవి చేసేసుకోండి. అర్థమైంది కదా? సో దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు అర్థమైపోయింది. ఇక డౌట్స్ అయితే ఏమీ లేవు, ఆ వీడియో చూడండి ఒకసారి, మర్చిపోవద్దు. ఇక దాని తర్వాత చూసినట్లయితే మనము ఇక్కడ ఫుల్ అంటే డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో మనకు 21 to 30 ఇయర్స్ ఇచ్చారు కదా జూనియర్ క్లర్క్కు, దానికి ఏజ్ లిమిట్స్ కూడా ఉన్నాయి, అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఏళ్ళు చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. తర్వాత మనకు ఫీజు విషయానికి చూసినట్లయితే నాన్ రీఫండబుల్ ఫీజు 300 రూపాయలు పే చేయాలండి. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 రూపాయలు ఫీజు అయితే పే చేయాలి. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి. ఏ పేరుతో తీయాలి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎక్కడుందో ఆ బ్యాంక్కే వెళ్ళండి. మీకు బ్యాంక్కి అకౌంట్ లేని చోటికి వెళ్ళి డీడీ తీయమంటే తీయరు ఎవరు కూడా. ఓకే, సో మీకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి డీడీ కావాలి అని చెప్పేసి చెప్పండి. ఏ పేరుతో తీయాలి డీడీ? ఓకే, ఆ పేరు వచ్చేసరికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ డీహు రోడ్ పేబులట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీహు రోడ్. ఓకేనా? సో ఈ యొక్క పేరుతో మీరు అయితే డీడీ తీయాలి. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఇక్కడ నోటిఫికేషన్లో కాల నంబర్ 7 చూడండి, అప్లికేషన్ ఫీజ్ దాంట్లో ఉందన్నమాట. నేను చెప్పింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ డీహు రోడ్ పేబులట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీహు రోడ్ అని చెప్పి. సో ఈ పేరుతో మనమైతే తీయాలి. ఇక మనం ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి కాబట్టి, సో మనం ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్కి, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటాచ్డ్ సరిపోతుందండి. గవర్నమెంట్ గెజిట్ ఆఫీసర్ సంతకం అవసరం లేదు, మన సంతకాలు చేసిన సెల్ఫ్ అటాచ్డ్ చేసిన సర్టిఫికేట్స్ పెడితే సరిపోతుంది. ఏమేమి పెట్టాలి? 10th class మార్క్ లిస్టు, ఓకే, తర్వాత 2 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ డ్యూలీ అఫెక్టెడ్ విత్ 10 రూపీస్ పోస్టల్ స్టాంప్, 2 ఎన్వలప్ కవర్లు పెట్టాలి సెల్ఫ్ అడ్రస్ రాసినవి, అంటే వాళ్ళు మనకు పంపించేదానికి 10 రూపాయలు స్టాంప్ వేసి మనం పెట్టాలి, అలాగే 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి, అలాగే అటెస్టెడ్ చేయాలండి, అలాగే బ్యాక్ సైడ్ చూడండి వీళ్ళు ఏం చెప్పారంటే 3 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై సెల్ఫ్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, అంటే ఫ్రంట్ సైడ్ మనం సంతకం చేయకూడదు, ఫోటో యొక్క బ్యాక్ సైడ్ అయితే మనము సంతకం చేసింది, 3 ఫోటోగ్రాఫ్స్ అయితే మనం పెట్టాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టండి, మంచిగా ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, సో అవి అటెస్టెడ్ చేయాలండి, సెల్ఫ్ అటెస్టెడ్ అవి కూడా, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము అటాచ్ చేయాలి. ఇక మనకి ఎక్కడ ఉంటుంది టెస్ట్, ఎప్పుడు ఉంటుంది, ఏంటి అనేది వీళ్ళు టు బి పబ్లిష్డ్ అనే వెబ్సైట్ ఫాలో అవుతుండండి, అక్కడ మీకు ఉంటుంది చెప్తాం మేము ఎప్పుడు ఏంటి అనేది అని చెప్పారనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకు 100 మార్కులకి ఎక్కితే ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఓఎంఆర్ షీట్లో. ఓకే, ఆన్లైన్ బేస్డ్ కాదు, ఆఫ్లైన్లో ఎగ్జామ్ కూడా పెడతారు ఇల్లు. సో నార్మల్ సబ్జెక్ట్స్ ఏయండి, సో మీకు తెలిసినవి అనమాట. ఇక్కడ చూడండి జూనియర్ క్లర్క్ రీజనింగ్ అండ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 20 క్వశ్చన్లు. ఓకే, సో మొత్తం 100 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది, 90 నిమిషాలు టైం ఇస్తారు, అంటే 1.5 గంట సేపు సమయం ఇస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు ఉంటుందన్నమాట. సిలబస్ టాపిక్స్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ క్లియర్గా, సో మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు. సో కింద లింక్స్ ద్వారా నోటిఫికేషన్ పెట్టాను, అప్లికేషన్ ఫామ్ పెట్టాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సో ఈ ఉద్యోగాలకైతే మీరు ఎప్పటి లోపల అప్లై చేస్తారు నేను కూడా మర్చిపోయాను, స్టార్టింగ్ వెళ్దాం ఒకసారి. సో మీరు అప్లై చేయాల్సిన చివరి తారీఖు 4th March అనమాట. సో ఈ టైం లోపల మీరు అప్లై చేసుకోండి, నార్మల్ పోస్ట్ ద్వారా పంపించండి. అర్థమైంది కదా? సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి అబ్బా, వాళ్ళకు కూడా ఏమన్నా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.